నమస్తే సార్ నమస్తే ఉష గారు ఆడవాళ్ళు ఇంటికి లక్ష్మి అని చెప్తూ ఉంటారు కొన్ని ఆడవాళ్ళ అలవాట్ల వల్ల ఇంట్లో ఉన్న సంపద కానివ్వండి ఆర్థిక స్వేచ్ఛ కానివ్వండి అప్పులు బాధలు కానివ్వండి పెరిగే అవకాశం ఉంటుంది అంటారు అంటే కొన్ని అలవాట్లు చేయకూడదు అలాంటివి మంచిది కాదు ఇంటికి చాలా శాపం అని చెప్తూ ఉంటారు అవి ఏంటి అంటారు అసలు శివ ఓం వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక్ మహావాస్తు అండ్ మణిసూత్ర ప్రతి ఇల్లు సిరి సంపదలతో ధనధాన్యాలతో ధాన్యాలతో ఆయురారోగ్యాలతో తొలతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను మనం రెగ్యులర్గా చెప్పుకుంటూ ఉంటాం ఈ యూనివర్స్ విశ్వం అన్నది మనం చెప్పే భాష కంటే భావాలను ఎక్కువగా తీసుకుంటుంది సంజ్ఞలు సైన్స్ తర్వాత వాటి యొక్క రూపాలను ఎక్కువగా తీసుకుంటుంది అని చెప్పారు అలాగే ఐశ్వర్యవంతులు కావాలి అని అంటే వారి యొక్క అలవాట్లనే అది సంజ్ఞలుగా తీసుకుంటుంది అంటే మనం ఏదైతే అలవాట్లు చేస్తుంటామో ఆ అలవాటే మీకు అది ఒక బ్రాండ్ ఇంప్రెషన్గా పడిపోతుంది అన్నట్టు కాబట్టి ఇంట్లో ధన నష్టం జరగడానికి ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళల అలవాట్లు ఏంటి అనేది వాళ్ళు మనం తెలుసుకుందాం ఇక్కడ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ ధన నష్టాన్ని మనము ధనాకర్షణగా మార్చుకోవచ్చు అందులో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇంట్లో మహిళలకు సంబంధించిన వార్డ్రోబ్ గురించి మనం చెప్పుకుందాం ఇందులో ప్రధానంగా వచ్చేది మిర్రర్ వస్తుంది మిర్రర్ మీద మనం ఎన్నో వీడియోలు చేసాం ప్రధానంగా ఎప్పుడు కూడా మిర్రర్ మనము నార్త్కు మాత్రమే ఉండాలని చెప్పుకున్నాం సెకండ్ ఆప్షన్ ఈస్ట్కి వస్తుంది ఆరోగ్యం కావాలనుకున్న వాళ్ళు ఈస్ట్కి పెట్టుకోవచ్చు ధనము ధనాభివృద్ధి బిజినెస్ డెవలప్మెంట్ వాళ్ళంతా నార్స్ట్ నార్త్కు అర్థం పెట్టుకోవాల్సి ఉంటుంది వ్యాపార స్థలమైనా అది స్కూల్ అయినా ఫ్యాక్టరీ అయినా ఎక్కడైనా కానీ ఆల్ మిర్రర్ షుడ్ బి ప్లేస్డ్ ఆన్ నార్త్ అంటే అవి ఎక్కడివి అవి సౌత్ని చూస్తుంటాయి మనం నార్త్కు చూసేటప్పుడు మిర్రర్ మనకు కనపడుతుంది ఇది ఒక ప్రధాన లక్షణం ఎందుకు వాళ్ళు ఒకవేళ సౌత్కు తిప్పి పెట్టారనుకోండి మిర్రర్ను సౌత్కు తిప్పితే ఏమవుతుంది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఏంటంటే వాళ్ళ అలవాట్లు ధన నష్టాన్ని ఎలా కలగజేస్తాయని కదా అందులో మిర్రర్ యొక్క ఫంక్షన్ ఏంటనేది ఫస్ట్ తెలుసుకుంటే దాన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు మిర్రర్ ఫంక్షన్ ఏంటంటే వర్చువల్ ఎక్స్టెన్షన్ని తీసుకెళ్తుంది మనము ఒక పది అడుగులు ఉన్న రూమ్లో ఒక గోడకు మిర్రర్ పెడితే ఇటు నుంచి అటు పది అడుగులు పది ప్లస్ పది ఇరవై అడుగులు అటు పక్కకు తీసుకెళ్తుంది అంటే స్థలం లేకపోయినా స్థలం ఉన్నట్లు మనం ఫీల్ అవుతాం ఇందాక చెప్పినట్లే యూనివర్స్ అవే క్యాచ్ చేస్తుంది కాబట్టి మీరు బాగా చూస్తే తెలివైన వాళ్ళు చిన్న షాప్స్ ఏవైనా ఉన్నా నాలుగు దిక్కులు అద్దాలు పెట్టేస్తుంటారు షాప్ను ఎక్స్టెండ్ అయినట్లు అయినట్లుంత ఫీలింగ్ వస్తుంది అంటే చిన్న ఫీలింగ్ ఉండదు వాళ్ళకి ఆ రకంగా ఎప్పుడైతే మీరు నార్త్ని ఎక్స్టెండ్ చేస్తారు నార్త్ ఎక్స్టెండ్ చేస్తే ఏమిస్తుంది డబ్బు ఇస్తుంది మనీ అపార్చునిటీస్ ఇస్తుంది నార్త్ ఈస్ట్ దగ్గర పెట్టుకుని అది ఎక్స్టెండ్ చేస్తే అక్కడ ఆధ్యాత్మికని ఇస్తుంది ఇమ్యూనిటీని ఇస్తుంది స్పిరిచువాలిటీ ఇస్తుంది సమాజంలో గౌరవాన్ని ఇస్తుంది ఈస్ట్కి మనం పెట్టుకుంటే సోషల్ కమ్యూనికేషన్స్ ఇక్కడ సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి అలాగే ఆరోగ్యాన్ని ఇస్తుంది ఎందుకు ఈస్ట్కు మనకు సూర్యుడు ఉంటాడు కాబట్టి ఈ మూడు పాజిటివ్ ఇవి కాకుండా మనం వేరే చోట ఎక్కడ పెట్టినా కూడా అది నెగిటివ్ ఎఫెక్ట్ని ఇస్తుంది మనం ఏం చెప్పాం వర్చువల్ ఎక్స్టెన్షన్ ఇచ్చి దాని నుంచి ఎనర్జీని ఇస్తుంది అని చెప్తాం అది మీరు సౌత్కు పెట్టారనుకోండి సౌత్ దగ్గర ఉన్న ఎనర్జీస్ ఏంటో చెప్తాను అప్పుడు మీరు పొరపాటున కూడా పెట్టరు సౌత్ దగ్గర అంటే సౌత్ నుంచి సౌత్ వెస్ట్ వరకు ఉన్నటువంటి వాళ్ళల్లో పేదరికం దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే మీరు పెట్టుకోవచ్చు బిజినెస్లో నష్టం లాసెస్ ఇన్ బిజినెస్ వాటితో పాటు మైండ్ క్లారిటీ లేకుండా మైండ్ బ్లాక్ అయిపోయి ఇంట్లో కూర్చోడు ఏం చేయడు అలాగే అప్పులు ఎక్కువగా చేయాల్సి రావడం ఆ అప్పులు తీర్చలేని పరిస్థితి రావడం ఇంకా ఈ పదాలు వినడానికే కొన్ని భయంకరంగా ఉంటాయి కాబట్టి అందుకే మనం సౌత్ను ఎక్కువగా అవాయిడ్ చేయడానికి ప్రధాన కారణం ఇది అలాగే సమాజం నుంచి వెలివేయబడడం ద విల్ త్రో ఫ్రమ్ ద సొసైటీ అని అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని దూరంగా పెట్టడం అనేది జరుగుతుంది మీరు బాగా గమనిస్తే ఒకదాని కొట్టి ఇంటర్లింక్ ఉన్నాయి చూడండి ఫస్టు ధన నష్టం డబ్బులు లేవు ఏం చేస్తారు డబ్బు లేకపోతే అప్పులు చేస్తారు కాబట్టి ఎక్కువగా అప్పులు చేయాల్సి రావడం రెండవది మూడవది ఏంది చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితికి రావడం మరి అటువంటి వాళ్ళని ఎవరి దగ్గరికి తీస్తారండి ఎవరు దగ్గరికి తీ కాబట్టి ఇవి ఒకదానికోట ఇంటర్లింక్ ప్లస్ ఇవన్నీ రావడానికి కారణం అలా బిజినెస్లో లాసెస్ కాబట్టి ఇన్ని రకాల నెగిటివ్ ఉన్న చోట మీరు మిర్రర్ పెడితే అదేమవుతుంది ఇవన్నీ కూడా పెంచుతుంది అని అంటే మీ కష్టాలను ఈ నష్టాలను తర్వాత ఈ బ్రోకన్ రిలేషన్స్ ఇవన్నీ కూడా పెంచుతుంది కాబట్టి ఎప్పుడు మనం తెగేదాకా లాగకూడదు అని అంటారు పెద్దలు కాబట్టి అంతగా పెంచకూడదు కాబట్టి మనం సౌత్కు మిర్రర్ పెట్టకూడదు ఇప్పుడు మీకు లాజిక్ అర్థమవుతుంది మిర్రర్ షుడ్ బి ఆల్వేస్ ప్లేస్డ్ టువర్డ్స్ నార్త్ కాబట్టి సైంటిఫిక్గా చూసుకున్న మనకు పాజిటివ్ వేవ్స్ అన్నీ నార్త్ నుంచి వస్తాయి కాబట్టి మనం అక్కడ మిర్రర్ పెట్టినట్లయితే వాటిని కూడా మనము మ్యాగ్నిఫై ఆర్ మ్యాగ్నిట్యూడ్ చేసుకునే అవకాశం ఉంటుంది అంటే వాటిని పెంచుకునే అవకాశం ఉంటుంది అందుకే దా పాజిటివిటీ ఎంత పెరిగితే అంత మనకు ధనాకర్షణ వస్తుంది ఇది ఫస్ట్ థింగ్ ఇక వార్డ్రోబ్లో అంటే లేడీస్ యొక్క వాడ్రోబ్లో రెండవది వచ్చినప్పుడు వాళ్ళకు అలంకరణ వస్తువులు అవి అందులో వాళ్ళు చిన్న మిర్రర్స్ కానీ లేదా పర్సులో మిర్రర్స్ కానీ పెట్టుకుంటుంటారు అవి మడ్డిగా ఉండరాదు అని అంటే అవి హేజీ అంటారు అంటే క్లియర్గా కనపడకుండా మసక మసకగా కనపడుతుంది అది ఎప్పటికీ ఉండరాదు ఎప్పటికి కూడా ట్రాన్స్పరెంట్గా క్లియర్గా ఉండాలి అద్దం ఎప్పుడు కూడా అది మీరు చూసుకునే చిన్న అద్దం కావచ్చు పెద్దది కావచ్చు లేదా నిలువుట అద్దం పెద్ద పది అడుగులు అద్దమైనా కావచ్చు క్లారిటీ ఉండాలి అద్దంలో మరకలు వస్తే కూడా మనకు మనీ బ్లాకేజెస్ వస్తాయి వీటితో పాటు వాళ్ళు వాడుకునే వస్తువులు అవి అలంకరణ కింద చెప్పుకున్నాం కదా గాజులు కావచ్చు లేదా ఇంకేదైనా అలంకరణ అవి విరిగిపోయినవి తునిగిపోయినవి వాడరాదు కొంతమంది మట్టి గాజులు క్రాక్స్ ఇచ్చినా విరిగిన అవి కంటిన్యూ చేస్తూ ఉంటారు విరిగిన ప్రతి వస్తువు కూడా నెగిటివ్ ఎనర్జీ కింద పరిగణింపబడుతుంది మనం ఎప్పుడూ చెప్తున్నాం అలాగే వాళ్ళు చేసే అలవాట్లలో ప్రధానంగా గోల్డ్ అనంటే బంగారు బంగారు లేనటువంటి మహిళను కానీ పిల్లలు కానీ ఎవరిని మనం ఊహించుకోలేము ఎస్పెషల్లీ ఇండియాలో పుట్టిన పిల్లలకే చెవులో పోగేసి వాళ్ళకు ఒక రెండు మూడు గ్రాముల బంగారం పైకి వచ్చేస్తుంది అన్నట్టు అంతటి మినిమంగా మినిమంగా ఉంటుంది కాబట్టి బంగారాన్ని మనము లక్ష్మీదేవితో పోలుస్తాం లక్ష్మీదేవి ఎన్ని ఆకారాల్లో ఉంటుందో మనం చూస్తే పూలల్లో పాలల్లో స్వీట్స్లో వస్తువుల్లో చెప్పుకున్న దాంట్లో ఖరీదైన దాంట్లో బంగారంలో కూడా ఉంటుంది కాబట్టి వాటిని కాళ్ళకు ధరిస్తున్నారు కడియాల రూపంలో కానీ పట్టీల రూపంలో కానీ మెట్టెల రూపంలో కానీ అదేంటంటే వాటిని ఇన్సల్ట్ చేసినట్టుగా ఉంటుంది ఎవరిని ఇన్సల్ట్ చేస్తున్నారు మీరు గోల్డ్ని కాదు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని మీరు తక్కువ చూపు ఇన్సల్ట్ చేస్తున్నారు కాబట్టి మీ దగ్గరికి ధనం రాకుండా లేదా గోల్డ్ రాకుండా ఉంటుంది మరి అటువంటి ఏం చేసుకోవచ్చు అంటే కోటెడ్ నగలు వాడుకోవచ్చు కాబట్టి కాళ్ళ దగ్గర పెట్టకుండా వాటిని అవమానపరచకుండా ఉండడం ఈ అలవాట్లు కూడా మనకు ప్రధానంగా ఉంటాయి తర్వాత మీరు అలంకరణ చేసుకున్నప్పుడు కూడా రెండే రెండు నార్త్ ఈస్ట్కి వైపే మీరు తిరిగి చేసుకోండి వేరే వైపు తిరిగి కూడా చేసుకోకూడదు ఏ వైపు అర్థం ఉంటే ఆ వైపు జనరల్గా తిరుగుతారు కాబట్టి సౌత్ వైపు తిరిగినప్పుడు మీరు అలంకరణ చేసుకొని వెళ్తే ఆ పార్టీలో డెఫినెట్గా గొడవలు అవుతాయి ఎక్కడైతే గొడవలు పోట్లాటలు ఉంటాయో అక్కడ మళ్ళీ ధన నష్టం ఉంటుంది అంటే డబ్బు వస్తువులు అక్కడ నిర్వియో నిర్వినియోగం అవుతాయి ప్లస్ నష్టపరచబడతాయి కోపం వస్తే ఏం చేస్తారు ఒకటి విసిరేస్తారు చేతిలోంచి ఒకసారి ఒక ఐఫోన్ విసిరిపోయిందంటే ఒక లక్ష రూపాయలు నష్టమైనా కాబట్టి ఈ రకంగా మన హావభావాలను కూడా ఒక జోన్ అది డిక్లేర్ చేయబడుతుంది నేను ఎన్నోసార్లు ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేశాను చాలామందికి వాళ్ళు దాన్ని ట్రైలేసి కూడా నాకు పాజిటివ్ రిజల్ట్ చెప్పడం జరిగింది ఏంటనంటే ఒక గొడవను కానీ లేదా ఒక డామినేషన్ అని అంటే ఎదుటి వ్యక్తి మీద మనం డామినేట్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళు సౌత్ వైపు కూర్చొని ఎదురుగా నార్త్ వైపు మనుషులను కూర్చోబెట్టి మాట్లాడితే అంటే వాళ్ళ ఎదురుగా మనుషులు ఉండాలి వాళ్ళ బ్యాక్ సైడ్ నార్త్ ఉంటుంది వాళ్ళు సౌత్ని చూస్తుంటారు దాంతో సంబంధం లేదు మనకు ఆ గొడవలో మీరు గెలవగలుగుతారు ఆ పంచాయతీలో మీరు నెగ్గలుగుతారు ఇది రివర్స్ ఉందనుకోండి మీరు సౌత్ని చూస్తూ తను నార్త్ని చూస్తూ కూర్చున్నాడు అనుకోండి ఏ క్వశ్చన్ వేసినా అదేలాగా అని చెప్పేసి క్వశ్చన్ రావడం అది అసాధ్యం నెగిటివ్ క్వశ్చన్స్ వస్తాయి ఆవేశం ఉన్నవాడైతే లేచే దెబ్బేసే వెళ్ళిపోతుంది అని అంటే ఆ జోన్ మార్చడం మూలంగానే అంత ఎఫెక్ట్ వస్తుంది అదే మనిషిని మళ్ళీ మీరు అటుపక్క గుర్చోబెట్టారనుకోండి అయ్యో సారీ అన్న నేను అలా చేయడా ఉండాల్సింది నేను పొరపాటున చేశానని ఇమ్మీడియట్గా ఆ మాటలు మారుతాయి సి ద జోన్ ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుందో మీకు ఇది ఒక్క ఎగ్జాంపుల్తో చాలు కాబట్టి మీరు సౌత్కు తిరిగి కనీసము మేకప్స్ కూడా చేసుకోవద్దండి ఎప్పుడు కూడా నార్త్కి తిరిగి చేసుకోండి మీకు డబ్బు కావాలి బంగారు కావాలి కదా అయితే నార్త్కి తిరిగి కాబట్టి ఈ టిప్స్ మీరు ఎప్పుడూ పాటించాలి అలాగే మీ పర్సులో కూడా పాతవి వాచెస్ పెట్టుకుంటుంటారు అవి కొన్ని ఆగిపోయినవి అలాగే పెడతారు ఆగిన వాచ్ కానీ మెషిన్ కానీ ఏదైనా నెగిటివ్ ఎనర్జీ చాలా ప్రమాదం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్లైట్ గాల్లో వెళ్తుంది అనుకోండి సడన్గా ఆగిపోయింది అనుకోండి ఏమవుతుంది గుండె గుబేలా అయిపోతుంది కాబట్టి వాళ్ళందరి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అంటే ఏదైనా రన్నింగ్ ఉన్నది ఎనర్జీ క్రియేట్ చేస్తుంది ఆగిపోయినది నెగిటివ్ ఎనర్జీ క్రియేట్ చేస్తుంది రన్నింగ్ వాచ్ మీరు నార్త్కు పెడితే మీకు కాలం కలిసి వస్తుంది ఆగిపోయిన వాచ్ మీరు పెట్టుకున్నారనుకోండి మీ కాలాన్ని హరిస్తుంది అంటే మీ కాలాన్ని తీసేస్తుంది టైమ్ ఈజ్ మనీ కాబట్టి ఫైనల్గా మళ్ళీ మీకు డబ్బు నష్టం కలగజేస్తుంది కాబట్టి ఆగిపోయిన వాచ్లు మీరున్న అది ఖరీదైన వెంటనే రిపేర్ చేయించుకోండి లేదా ఆ బ్యాటరీ సెల్ మార్పించుకోండి కాదనంటే నిర్మోహమాటంగా పడేసేయండి అవి పెట్టుకున్నారు అని అంటే పదివేల వాచ్ని మీరు బాగా పెట్టుకుంటే వాటికి మళ్ళీ ఒక పదివేలు ఎక్స్ట్రా మీకు వేస్టేజ్ అవుతాయి అంటే అది డబ్బును తింటూనే ఉంటుంది ఇది అందరూ గమనించారు మీరు ప్రాక్టికల్గా కూడా గమనించి ఉంటారు కాబట్టి ఈ విషయం నేను చెప్పాక యుఎస్లో నా క్లయింట్ ఒకతను వచ్చేసి సెల్లార్లో పెట్టుకున్న మొత్తం సామానంతా మొత్తం తీసేశాడు వరకు తెలియదు రెండు ట్రక్లకు వచ్చింది వాళ్ళు ఊరికి ఎలా డంప్ చేసి పెట్టుకున్నారు అందులో చాలా వరకు మెషిన్స్ ఉన్నాయి ఏసీలు ఉన్నాయి ఫ్రిడ్జ్లు ఉన్నాయి అవన్నీ తీసేసినా వితిన్ టూ మంత్స్లో వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్ రావడం మొదలుపెట్టింది సి యూనివర్స్ ఎప్పుడు కూడా కదిలేదాన్నే ఇష్టపడుతుంది బ్రతికున్న దాన్నే ఇష్టపడుతుంది కాబట్టి మీరు ఎప్పుడు కూడా పాజిటివ్ థింక్తో ముందుకు వెళ్ళండి రన్నింగ్ ఆబ్జెక్ట్స్నే మీరు దగ్గర పెట్టుకోండి కాబట్టి ఈ లేడీస్కు ఉన్నటువంటి అలవాట్లలో ఇప్పుడు చెప్పినవి కాకుండా ఇంకా చాలా అలవాట్లు ఉన్నాయి నగలు బెడ్ మీద పెట్టడం అలాగే డబ్బును కూడా బెడ్ మీద పెట్టడం అలాంటివి కూడా చేయరాదు అలాగే వాళ్ళు నుదుట ప్లస్ పాపిడిల మనము ఇంతకుముందు బొట్టు గురించి ఒక వీడియో చేసాం ఎక్కడ బొట్టు పెడితే వాళ్ళకు ఎక్కడ వస్తుంది ఐశ్వర్యం ఏంటి వాళ్ళ రాతన కూడా బొట్టు మార్చగలుగుతుంది బొట్టు యొక్క కలర్ మనం ఏ రోజు ఏ బొట్టు పెట్టుకుంటే వస్తుందని ఇవి కూడా మీరు ఆ వీడియో చూసుకుని ఆ బొట్టు గురించి తెలుసుకుని వాటిని కూడా మీరు మార్చుకోగలిగితే అప్పుడు కూడా ధన నష్టాన్ని నివారించవచ్చు లేవంగానే ఏ చేయకూడని పనుల్లో మొహం మీద బొట్టు లేని మనిషిని కూడా చూడకూడదని కూడా శాస్త్రం చెప్తుంది కాబట్టి ఈ విషయాల్లో చిన్నది ఏదైనా పెట్టుకునైనా మీరు చేసుకోవచ్చు కాబట్టి ఇవి అన్ని పాటిస్తే ధన నష్టాన్ని నివారించి అక్కడ అదృష్టాన్ని తెచ్చుకోవచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలామంది ఇలా డౌట్స్ ఉంటూ ఉంటాయి ఎస్పెషల్లీ మనీ విషయానికి వచ్చరికి మనీ సూత్ర క్లాసెస్ ఏవైతే ఉంటాయో వాటికి అటెండ్ అవ్వాలనుకుంటూ ఉంటారు క్లాసెస్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఏ ఏ ప్రాంతాలు నిర్వహిస్తున్నారని అడుగుతూ ఉంటారు అండ్ దాంతోపాటు వేదిక మహావాస్తు రీత్యా విజిట్స్ అసలు ఏ విధంగా ఉంటాయి ఒకసారి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలరు శివఓం ఎవ్రీ మంత్ హైదరాబాద్లో క్లాసెస్ రన్ అవుతూ ఉంటాయండి ఇందులో మనీ సూత్ర బిజినెస్ టిప్స్ అలాగే వేదిక మహావాస్తు ఇచ్చే చిన్న చిన్న టిప్స్ పెద్దగా తోడ్పోడు లేకుండా ఇంటిని ధనాకర్షణగా శాంతి నిలయంగా ఎలా మార్చుకోవాలన్నది ఆ టిప్స్ మీకు ఉపయోగపడతాయి అలాగే వీటితో పాటు మనీ అట్రాక్షన్ మనీ అఫర్మేషన్ మనీ విజువలైజేషన్ అన్నవి నేను తయారు చేసినటువంటి పవర్ మెడిటేషన్ చాట్తో ఎలా డబ్బును అట్రాక్ట్ చేసుకోవచ్చు అఫర్మేషన్ అన్నవి ఎలా చెప్పుకోవాలన్నది ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది అలాగే వీటితో పాటు ఈ క్లాస్ అటెండ్ అయిన వాడికి టూ హండ్రెడ్ బిజినెస్ ఐడియాస్ ఉన్నటువంటి బి ఒక బుక్ లెట్ మీకు గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది అందులోంచి ఒక బిజినెస్ సెలెక్ట్ చేసుకొని మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు ఈ క్లాసెస్ ఎక్కడెక్కడ రన్ అవుతాయని కింద కనపడిన నంబర్లకు మీరు కాల్ చేసి వివరాలు కనుక్కోవచ్చు వీటితో పాటు వైజాగ్ విజయవాడ క్లాసెస్ రన్ అవుతున్న డేట్స్లో మీరు విజిట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు వాస్తుకు ఇల్లు కానీ ఫ్యాక్టరీస్ కానీ ఏవైనా ఇప్పుడున్న ఆదాయానికి రెట్టింపు ఆదాయం చేసుకోవాలి అన్నప్పుడు వాటిని సవరించి మీకు వేదిత్ మహావాస్తు కొత్త టిప్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే పుట్టిన ప్రతి పిల్లవాడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల లోపల కోటీశ్వర్లను చేయాలనుకుంటే వాటిని మీరు బాలచాణక్య క్లాసెస్ ద్వారా అవి సక్సెస్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ప్రాక్టికల్గా ఇప్పుడున్నటువంటి ఇన్ఫ్లేషన్ను కన్సిడర్ తీసుకుని వాళ్ళకు ఆ అడ్వైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్లస్ మనీ మీద ఉన్నటువంటి దృక్పథమే మార్చడం జరుగుతుంది యాక్చువల్గా ఎప్పుడైతే ఒక మనిషి మీద మనకు ఒక రాంగ్ కాన్సెప్ట్ ఉంటుందో అంతవరకు మనం ఆ మనిషిని మనం విలువ ఇవ్వలేము గురువుగా చూడలేం ఒకసారి ఆ కాన్సెప్ట్ మారాక ఎవరిథింగ్ చేంజెస్ అలాగే డబ్బు మీద ఉన్నటువంటి రాంగ్ కాన్సెప్టే మన కూడా డబ్బులు ఉన్నా కూడా మనం దాన్ని పెంచుకోలేక ఆస్తులుగా మార్చుకోలేక ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మీ పిల్లలకు ఆ పరిస్థితి రానివ్వకూడదని అంటే బాలచాణిక్య క్లాసెస్ వాళ్లకు ప్రెజెంట్ చేయండి శివ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఉషా గారు థ్యాంక్ యూ సో మంటవి థ్యాంక్ యూవర్ శివఓమ్